వాళ్ళకి పని లేదు, వాళ్ళు నిజంగా బిగ్ బాస్లకి వాళ్ళు ఈసారి వెహికల్ ఎంటర్ తీసుకోవాలని వాళ్ళని వాళ్ళు చాలా ఫ్రీ ఉన్నారు వైసీపీ వాళ్ళు. అసలు ఆ రోజే ఏం మాట్లాడతాన తనకు నాకు తెలిసి తన మొన్న జబర్దస్త్ షోకి అడిగింది అంటారు నేను మళ్ళీ వస్తానంటే వాళ్ళు వద్దన్నారంట వాళ్ళు గెస్ట్గా. తనకి ఏం చేయాలి అర్థమైతే లేదు. పవన్ కళ్యాణ్ పడ్డది ఇప్పుడు అన్ని నువ్వు చూడన్న పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చానన్న మా తెలుగు మా దీనికి దానికి పంచాయతీకి అక్కడ ఇచ్చాడు, మా తెలంగాణకు 1 కోటి ఇచ్చాడు, అక్కడ డబ్బులు ఇచ్చాడు. సో అక్కడ డబ్బులు ఇచ్చిన వ్యక్తి జగన్ ఎన్ని ఇచ్చిన 1 కోటి రూపాయలు అన్న మాది సీఎం ఇండియాలోనే బిగ్గెస్ట్ పొలిటీషియన్ తను. అట్లాంటి వ్యక్తి ఎంత డబ్బులు వేయాలన్నా జగన్ పక్కన పెట్టేసాయి. రోజా నీ స్థాయి ఎంత నువ్వెంత, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ దాడుతాను అసెంబ్లీ గేట్ కదా పార్లమెంటు అంటే అన్నది దేశ ప్రధాని దిగి వచ్చినన్న ఆ మాట అన్నది దయచేసి. కానీ అట్లా ఉంది తన పరిస్థితి. అంత అంత గొప్ప వ్యక్తి పట్టుకొని నిజంగా తను మారుతుంటే మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అన్న నిజంగా. అసలు నువ్వే సరే పవన్ కళ్యాణ్ ఎందుకో డబ్బులు ఇచ్చి మరి నువ్వు 1 రూపాయి వరదలు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇచ్చి మరి 1 రూపాయి నీకు చేత కాదు. సో నువ్వు చేయవు వేరే వాళ్ళని చేయవు చేసే వాళ్ళనేమో విమర్శిస్తుంటావు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా రోజా దయచేసి ఈ మాట బంద్ చేసుకో, ఇప్పటికైనా బంద్ చేసుకో. దయచేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు ఆ చూద్దాం అడగాలి అట్లాంటి వ్యక్తి మళ్ళీ రాడన్న అనేది తన విజన్ వేరన్నా. సేపు మొన్న బనంగ్లేష్ ఒక మాట్లాడారన్న పలపంది పవన్ కళ్యాణ్ కోసము మీరు ఏమన్నా మళ్ళీ గబ్బర్ సింగ్ రిలీజ్ కోసం ఆడుతారంటే తను మేము మా కలుసుకునే ఛాన్స్ లేదు, తను డెవలప్మెంట్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడని. సో అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే అవునన్న తను తనకున్న ఫేమ్కి తను ఇప్పుడు ప్రజల దగ్గర కూడా చాలా కష్టం ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందన్న వరదలు కొట్టుకుపోతున్నాను ఆ పవన్ కళ్యాణ్ ఏమవుతానో లక్షల ఫ్యాన్స్ వస్తారు అడిగి అప్పుడు ఏమవుతుంది ప్రజలకు హెల్ప్ జరుగుతుంది అన్న తను అప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమని చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు మీరు రాకండి మీరు ఏం చేసాం కానీ ట్విట్టర్లో కానీ పరోక్షంగా చేయండి కానీ దయచేసి మీరు గ్రౌండ్లోకి రాకండి మీరు గ్రౌండ్ రావడం వల్ల ఫ్యాన్స్ అంతే రద్దీకి రావడం వల్ల అక్కడనే కూర్తారు ఇంకా ప్రమాదాలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. దాని తప్పేముందన్న అనుకుని పవన్ కళ్యాణ్ రావట్లేదు దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ చేత కాదు అసలు మొన్న ఏదో కేసు అయింది హాస్టల్ ఏది ఈడియన్ కెమెరాస్ ఎట్టు చూడాలి అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం మా అట్టేటప్పుడు 9 నెలలు మిస్ అయిన అమ్మాయి 9 రోజులు పట్టుకున్నాడు దాని గురించి ఎవరు మాట్లాడారు మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే సాయి వీలదు కాదు. దయచేసి బంద్ చేసుకోండి పవన్ కళ్యాణ్ అట్లాంటి వ్యక్తి రాడు అటువంటి వ్యక్తి గురించి మళ్ళా మాట్లాడితే దయచేసి చూచి అడిగే మాట్లాడాలని కోరుకుంటాను. జగన్ జగన్ సరే ఒక విషయం ఉందా జగన్ ఏమన్నా మొన్న మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే మనిషి తయారు చేసాడు ఫ్లడ్స్ అని మాట్లాడే ముందు ఎట్లా మాట్లాడదు అర్థం సరే నువ్వు ఓకే నువ్వు రాజకీయ పరంగా పోరాడతావు ఓకే మంచి ప్రజలకు చెల్లిపోయినావు కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే జాగ్రత్త మాట్లాడి యాజ్ ఎ ఫ్యాన్ అనేది చాలా అట్ అయినా. సో ఎనీవే మీ కష్టపడి ప్రతిపక్ష మీ అనేది ప్రజాపాలన వల్ల తప్పేసి ప్రశ్నించాలి కానీ ఈ ఫ్లడ్స్ ఎట్లు వచ్చినాయి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంట అవ్వా. వైసీపీ చూసాం వైసీపీ మా బండాల బయటపడతారు ఒక్కొక్కరు చూసాం కదా ఈ వీణతోనే ఒక ఆయనేమో ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టాడు ఇంకొక ఆయనేమో నా ఇద్దరు రావాలంటాడు ఇక వాళ్ళ ఎఫైర్లు ఒక్కొక్కరు బయటపడుతున్నాయి చూద్దాం ఇంకా ఏం పడుతుంది. సో నీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలో వైసీపీ వాళ్ళు ఓడిపోయిన అందరూ చాలా ఖాళీ ఉన్నారు బిగ్ బాస్కి వచ్చేసాయని మీ అందరికీ దయచేసి బిగ్ బాస్ మీకు ఛాన్స్ ఉంది మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను.